ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం విమృగాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి మే నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గోచర ఫలితాలని ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారంలో శని జన్మరాశిలోకి ప్రవేశించాడు, కుజుడితో ఆయన సంచారం చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా వీళ్ళకి ఏనాటి శని జరుగుతున్నప్పటికీ కూడా చాలా వరకు గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. చంద్రుడు, గురుడు, శుక్రుడు, రవి, రాహులు, బుధుడు వీళ్ళకి ఈ వారం రోజుల పాటు చాలా కూడా అనుకూలంగా ఉండి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అందువల్ల నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా మీరు ఎలాంటి బాధలు పడద్దు, ఎలాంటి నిరాశ నిస్పృహలకు మీరు తావివ్వద్దని గతంలోనే మేము హెచ్చరించడం జరిగింది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా ద్వితీయంలో వీళ్ళకి గురుడు ఉండటం చాలా వరకు సానుకూలమైన ఫలితాలు, ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వీళ్ళకి చాలా వరకు సానుకూలమైన ఫలితాలు వస్తాయని గతంలోనే చెప్పి ఎదిగి కూడా ఇప్పుడు కూడా అలాగే ఈ రాశి జాతకులకి చాలా వరకు గ్రహాలు ఈ వారంలో చాలా వరకు గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల చాలా వరకు సమస్యల నుంచి మీకు ఊరట లభిస్తుంది. గతంలో మీరు అనేక సమస్యల నుంచి సమస్యలతో బాధపడి ఉండొచ్చు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోయి ఖచ్చితంగా కూడా మీలో ఆత్మవిశ్వాసం పెరగడానికి పరిస్థితులు అనుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే జన్మరాశిలో శని కుజుల వల్ల కొంచెం ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇది ఎండాకాలం వల్ల సాధ్యమైనంత వరకు మీరు ఎండలో ఎక్కువగా తిరగద్దు, అలాగే ప్రయాణాలు ఎక్కువగా చేయకండి. అలాగే చర్మానికి సంబంధించి మీరు ఖచ్చితంగా శుచి శుభ్రతలు ఎక్కువగా మీరు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ శని కుజుల వల్ల కొంచెం బద్ధకం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బద్ధకం పెరిగితే మిగతా ఈ శరీరానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మీరు కొంచెం వాయిదా వేస్తూ ఉంటారు. ఆ వాయిదా వేయటం వల్ల ఖచ్చితంగా శరీరం మీద కొంచెం ఖచ్చితంగా కూడా ఈ శరీరానికి ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి ఆరోగ్యపరంగా మరి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పించి మిగతా విషయాల్లో మాత్రం ఈ రాశి జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి పని అయినా సరే, ఎలాంటి కార్యమైనా సరే మీ మాట వల్ల, మీ మాట తీరుతో ఎదుటివారిని ఆకట్టుకుని వాళ్ళని మెస్మరైజ్ చేసేసి మీకు అనువుగా మీకు మలుచుకుని మీ పనులు అయ్యేటట్టుగా మీరు చేస్తారు కుంభరాశి వాళ్ళు. అందువల్ల చేసుకుని అందులో విజయం సాధిస్తారు. అలాగే ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది, ఆర్థికంగా వీళ్ళకి కొంచెం ధనం రావటం, అన్ని రకాల గణువులు రావటం పెరుగుతుంది. అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. మీకు తోటి ఉద్యోగులు, పై అధికారులు కూడా మీకు బాగా సహకరిస్తారు. దానివల్ల మీరు మరింత ఉత్సాహంగా పనులు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ కళాకారులందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు టీవీ రంగంలో అయినా లేదా సినిమా రంగంలో అయినా ఇతరతర రంగాల్లో ఉండే కళాకారులు, రచయితలు కానీ కవులు కానీ కళాకారులు కానీ ఇలా ఎవరైనా నటీనటులు కానీ ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు చేసిన పనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, చేసిన పనికి తగిన ఆదాయం, చేసిన పనికి గౌరవం, కీర్తి ప్రతిష్టలు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులకి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా సరే, యువకులు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు ఇంటర్వ్యూలకు ఘనంగా వెళ్తుంటే ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూలన్నీ కూడా సానుకూల పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళు చేసిన పనికి మంచి గుర్తింపు లభించి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కోరుకున్న చోట్లకి బదిలీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఎప్పుడైతే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే ఆటోమేటిక్గా ఒక గుండె ధైర్యం ఉంటుంది. అలాగే పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా
మీరు అనుకున్నట్లుగా పనులు జరుగుతాయి. మీరు విపరీతంగా దాంతో మీకు విపరీతమైన సంతోష సుఖాలు సొంతం అవుతాయి. ఎప్పుడైతే సంతోషంతో మేము ఉందో సంతోషం వచ్చిందో ఆటోమేటిక్గా మీరు ఎలాంటి పనినైనా మరింత విశ్వాసంతో మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులే ఈ రాశి జాతకులు ఈ వారం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి జాతకులు ఈ వారం రోజుల్లో చాలా వరకు మంచి ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ముందుకు వెళ్ళడానికి మంచి ఉత్సాహంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్న కుంభరాశి వాళ్ళకి ఒరిజినల్గా శత్రువులు ఎక్కువ, వాళ్ళ చుట్టూనే ఉంటారు శత్రువులు, అటు బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా సరే. ఎందుకంటే వీళ్ళు మాట తీరు అలాగ ఉంటుంది. వీళ్ళు ఏదైనా కూడా స్వచ్ఛంగా మాట్లాడతారు, ఏదైనా కూడా ఓపెన్గా మాట్లాడతారు. అది చాలామందికి నచ్చదు. నచ్చకపోవడం వల్ల వాళ్ళు రహస్య శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. అందువల్ల ఇంతకాలం మిమ్మల్ని ఎవరైతే కించపరిచారో, మిమ్మల్ని ఎవరైతే నాశనం చేశారో, మిమ్మల్ని ఎవరైతే డీగ్రేడ్ చేశారో, వాళ్లే మళ్ళీ మీ వెంటపడి వాళ్లే మీ యొక్క పనిని, మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి వాళ్ళని మెచ్చుకుని, బాబు తప్పు చేసాం, నీ పట్ల మేము తప్పు చేసాం, నువ్వు ఎప్పటికైనా సమర్థవంతుడివే, లేతే మంచి ప్రతిభ ఉన్నవాడవే, మేము చేసిన తప్పుకు చింతిస్తున్నామనే పాదాక్రాంతికి లోనవుతారు. ఎవరైతే మీకు అవకాశాలు లేకుండా చేశారో వాళ్లే వచ్చి మళ్ళీ మీకు అవకాశాలు తమంతటి తాము వచ్చి మీకు అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించారో, ఎవరైతే మిమ్మల్ని అవమానాలు పాలు చేశారో, ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో అవమానాలు పాలు చేసి మీకు లేనిపోయిన నిందలు ఆరోపణలు మీ మీద అంటగట్టారో, వాళ్లే మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకుని చచ్చే లేదు, ఇతను చాలా, ఈ వ్యక్తులు చాలా మంచివాళ్ళు, నిజాయితీ గల వాళ్ళు, మనమే తప్పు చేసాం, ఇలాంటి వాళ్ళని మనం వదులుకోకూడదన్న ఒక రకమైన కృతనిశ్చయానికి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ శత్రువులంతా కూడా మీకు పాదాక్రాంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు శత్రు స్థానాలలో కూడా, శత్రు ప్రాంతాల్లో కూడా వీళ్ళు మళ్ళీ తిరిగి తమ విజయబాట ఎగురవేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అది గొప్పదాన గొప్పే కదా. ఇంతకాలం మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళే మళ్ళీ మీ వచ్చి కాళ్ళ మీద పడతారు, బాబు తప్పైపోయిన క్షమించు, నీ మీద నీ గురించి మేము రాంగ్గా ఎస్టిమేషన్ చేసాం, అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేసేవాడిని. అది కుంభరాశి వాళ్ళకి విపరీతమైన ఆనందాన్ని ఇస్తుంది, విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, విపరీతమైన సంతోషాన్ని ఇస్తుంది. వాళ్ళ ఆ సంతోషంతో ఆనందంతో వాళ్ళు మరిన్ని కార్యక్రమాలు మరింత ఉత్సాహంగా మరింత ధైర్యంగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులకు ఈ వారంలో కొంచెం ప్రయాణాలు అయ్యి ఉండటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రయాణాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా అంటే ఎక్కువగా అలసట చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా ఖచ్చితంగా ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. స్త్రీలకు కుంభరాశి వాళ్ళకి చాలా అమోఘంగా ఉంది, వాళ్ళకి ఫలితాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. అందువల్ల ఈ రాశి జాతకులు మరి ఖచ్చితంగా కూడా మీరు ఏ రంగానికి చెందినవారైనప్పటికీ కూడా గతంలో మీరు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. ఒక్కొక్కటి కూడా ఇప్పుడు ఎలాగో శని రాశిలోకి వచ్చేసాడు, కుజుడితో కలిసి ఉన్నప్పటికీ కూడా ద్వితీయంలో గురుడు లాభాన్ని ఇస్తాడు, అలాగే తృతీయంలో రాహువు వీళ్ళకి చాలా వరకు ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని తృతీయంలో రాహువు ఈ కుంభరాశి వాళ్ళకి ఇవ్వటం వల్ల వీళ్ళు చాలా వరకు ధైర్య సాహసాలతో ముందడుగు వేస్తారు. ముందడుగు వేస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు విజయబావుట ఎగరవేస్తారనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఇందులో ఎలాంటి సందేహం లేదు, ఖచ్చితంగా వీళ్ళు విజయబావుట ఎగరవేస్తారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీకు ఉండాల్సిందల్లా కేవలం ఆత్మవిశ్వాసమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మ న్యూనతకు లోను కావద్దన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు ఈ శని కుజులి యొక్క ప్రభావం వల్ల చిన్న చిన్న సమస్యలను, ఆరోగ్యపరమైన సమస్యల్ని, ఆరోగ్యపరమైన ఇబ్బందుల్ని, అలాగే వాహనానికి సంబంధించిన ఇబ్బందుల్ని, ఎదుర్కొనే ప్రయాణాలకు సంబంధించిన ఇబ్బందుల్ని ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఈ రాశి జాతకులు శ్రీరామ రక్షాస్త్రోత్తరాన్ని
మీరు పఠించడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్రనామాన్ని పఠించడం కూడా చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే మీకు వీలైతే సుందరకాండ పారాయణం కూడా చేయటం మంచిది. అలాగే ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కానీ ఆంజనేయ స్వామివారిని కానీ కూడా మీరు పూజించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనుభవంతు. నమస్కారం.